హే డార్లింగ్స్, మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఈగల్గా ఎపిసోడ్ 9 కోసం అయితే వెయిట్ చేస్తున్నారని నాకైతే తెలుసు. ఎపిసోడ్ 9 అయితే ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తా. డిలే అయితే చేయండి గైస్. చాలామంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కొంచెం షేర్ చేయండి. 300 రూపీస్ షీట్స్ ఎలా సంపాదించాలి అన్న దాని గురించి తెలుసుకున్న తర్వాత ఎపిసోడ్ 9 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో మన వీడియోలో మన ఛానల్లో చెప్పేస్తాను డార్లింగ్స్. వీడియోని లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా కాయిన్ డీసెక్స్ గురించి అది చెప్తా. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. లింక్ మీద క్లిక్ చేసి 300 రూపీస్ని అయితే ఎర్న్ చేయొచ్చు. ఎలా ఎర్న్ చేయాలి ఏంటి అన్న దాని గురించి అయితే చెప్పబోతున్నా ఈ వీడియోలో. ముందే అయితే మనకి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి దాని మీద క్లిక్ చేసేసేయండి. సైన్అప్ అయితే అయిపోండి. అయిపోయిన మరుక్షణం మనకి మీ నేమ్ ఇవన్నీ అడుగుతుంది. మీ నేమ్ ఎంటర్ చేసేసేయండి. మొత్తం సైన్అప్ అయితే ఎలా ఉంటుందో మీకు అందరూ తెలుసు కదా. సైన్అప్ అయితే అయిపోండి. తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవైతే ఇచ్చేసి లాగిన్ అయిపోండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవ్వడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇదైతే మన 100% జెన్యున్ యాప్. దీంట్లోనే నేను మేజర్ డిపాజిట్స్ కానీ విత్డ్రావల్స్ కానీ నేను చేయడం అయితే జరుగుతుంది. అండ్ క్రిప్టో కరెన్సీని కూడా, క్రిప్టో కాయిన్స్ని కూడా దీంట్లోనే కొంటా. నేను చాలా మంచి యాప్ అయితే మనకైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 మినిట్స్లోనే మన అకౌంట్కి మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దట్ ఈస్ ద మేజర్ థింగ్. అండ్ ఎక్కడ హ్యాకింగ్ కానీ ఎక్కడ ల్యాగ్ కానీ ఏమి ఉండదు. మన ఫండ్స్ అన్నీ సేఫ్గా ఉంటాయి. ఎక్కడన్నా కానీ ఒకవేళ బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. చాలా సెక్యూరిటీస్ అయితే వీళ్ళు అయితే క్రియేట్ చేస్తున్నారు, మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఇది మీరు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకుని మీరు కెరియర్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పి మీరు కూడా అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. అలాగా 300 రూపీస్, 600 రూపీస్ అలాగే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చేసుకుని మీరు డబ్బులు కూడా సంపాదించవచ్చు, లేదంటే మీరు రిఫరల్ చేసుకుని కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇదైతే మాత్రం ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కన్ఫామ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని అంటే మినిమం వచ్చేసి 100 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయితే చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు గైస్. ఇదైతే మాత్రం నా సైడ్ నుంచి నేనే అయితే యూజ్ చేస్తుంది కాబట్టి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం జాయిన్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్ ప్లీజ్ జాయిన్. ప్రాబ్లం ఏముండదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పెడతా ఉంటా. మీరు తప్పక ఫాలో అయ్యి జాయిన్ అవ్వండి. ఎపిసోడ్ 9 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో తెలుసుకునే ముందు ఎపిసోడ్ 1 ఎప్పుడు రిలీజ్ అయిందో మరి తెలుసుకోరా మరి. అండ్ అదేవిధంగా ఎపిసోడ్ 8 ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేదండి డార్లింగ్స్. మరి నేను మీకోసమే కదా వెయిట్ చేస్తున్నా, చాలా ఈగల్గా అయితే వెయిట్ చేస్తున్నా. ఎలాగా ఏంటి మీరు చెప్పే ప్రతి కామెంట్కి ఐ విల్ రీడ్ అండ్ ఐ విల్ గివ్ హార్ట్ సింబల్ డెఫినెట్లీ ఇస్తాను. నేనైతే హార్ట్ సింబల్ అయితే పెట్టడం కామన్. అండ్ లైక్ కూడా చేస్తాను నేను మీ కామెంట్ని. కామెంట్స్ మీరైతే పెట్టండి, పెడతారని ఆశిస్తున్నా. చాలామంది మోస్ట్లీ లేడీస్కి అయితే బాగా అట్రాక్ట్ అవుతుంది ఈ వెబ్ సిరీస్ అయితే. చాలా బాగా అటెంటివ్గా వింటున్నారు, చాలామంది చూస్తున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. ఐ మీన్ డార్లింగ్స్ అనేది నా జస్ట్ ఆ సినిమాలో ప్రభాస్ ఎలా అంటాడో అలాగే ఇక్కడ నా ఊత పదం లాంటిది. మీరేమనుకోవద్దు, మేము ఇంకొకలాగా అయితే ఏమి తీసుకోవద్దు. యా ముందుగా ఎపిసోడ్ 1 వచ్చేసి మనకి 20th April అయితే రిలీజ్ అయింది. నేను దీంట్లో మీరు సిస్టమేటిక్ ఆర్డర్లో వింటున్నారో అయితే మీకైతే తెలిసే ఉంటుంది ఎపిసోడ్ 2 ఎప్పుడు రిలీజ్ అయిందో. ఎపిసోడ్ 2 ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 20th April అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 3 వచ్చేసి 4th May అయితే రిలీజ్ అయింది. అదేవిధంగా ఎపిసోడ్ 4 వచ్చేసి 11th May అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 5 వచ్చేసి 21st May అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 6 వచ్చేసి 28th May అయితే రిలీజ్ అయింది. 7th ఎపిసోడ్ వచ్చేసి 3rd June అయితే రిలీజ్ అయింది. 8th వచ్చేసి రీసెంట్గా మొన్న అయితే రిలీజ్ అయింది. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది చాలామంది. మరి ఇంకా కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మినిమం 2K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ అక్షయ్. ఎపిసోడ్ 9 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అని అంటే 17th June అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇదైతే మాత్రం కన్ఫర్మ్ డేట్ అయితే రావడం అయితే జరిగింది మనకి. మనకైతే చెప్పడం అయితే 17th June అయితే రిలీజ్ చేస్తుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. డిలే అయితే ఎక్కడ లేదు డార్లింగ్స్. దగ్గరలాగా గలక్ షార్ట్స్ లాగా డిలే అయితే లేదు. ఒకవేళ డిలే ఉంటే నేను షార్ట్ వీడియో అయితే పెడతాను. కీప్ అన్ అప్డేట్ ఆన్ ఇట్ అంతే. అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్లోను అదేవిధంగా నన్ను కమ్యూనిటీ ట్యాబ్లోను బాగా
పోస్ట్లు అయితే చేస్తూ ఉంటా, మీరు ఒకసారి చూసి కొంచెం అలరించండి దాన్ని కూడా. అంతే గైస్, ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నా. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, మన ఐ మీన్ మన ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నింటిని చూసి ప్రతిదానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, ఇట్లు మీ అక్షయ్.